గుడ్డులని పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. అందుకే ఈ గుడ్డును శాకాహారులు కూడా తింటారు. అయితే ఈ విషయంలోకి వస్తే గుడ్డు ఆరోగ్యానికి కాదు, ముఖాన్ని అందంగా కాంతివంతంగా మార్చడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. గుడ్డులోని పోషకాలు చర్మాన్ని టైట్గా మార్చి ముడతలను నివారిస్తుంది. అయితే గుడ్డును ఏ విధంగా ఉపయోగించి ముఖాన్ని అందంగా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటి చిట్కా, ముందుగా గుడ్డులోని తెల్ల సొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ చక్కెర పొడిని, పంచదారను పొడిలా చేసి గుడ్డులోని తెల్ల సొనలో వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇలా బాగా కలపడం వల్ల స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసినప్పుడు అస్సలు మాట్లాడకూడదు, 20 నిమిషాల తర్వాత కడిగి వేయాలి. ఇందులోని చక్కెర ఎక్స్ఫోలియేటర్గా పనిచేసి చర్మంలోని డెడ్ సెల్స్ని తొలగించి ముఖాన్ని అందంగా మార్చుతుంది. గుడ్డులోని పోషకాలు చర్మంలోని కొలాజిన్ను ఉత్పత్తి చేసి ముడతల్లో నివారిస్తుంది, ముఖాన్ని అందంగా మార్చుతుంది. మీ ముఖం నల్లగా నిర్జీవంగా మారినప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి డిఫరెన్స్ కనబడుతుంది. కాంతివంతమైన ముఖం కోరుకునే వారు కూడా ఈ పేస్ట్ను అప్లై చేసుకోవచ్చు. టిప్ నంబర్ 2, గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని న్యాచురల్గా మాయిశ్చరైజింగ్ చేస్తుంది. జిడ్డు చర్మం వారికి గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత చల్లని నీటితో కడిగి వేయాలి. ఇది చర్మంలోని మృత కణాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా మార్చుతుంది. అదే పొడి చర్మం వారు గుడ్డులోని తెల్ల సొనలో కొద్దిగా తేనెను కలిపి ఫేస్ ప్యాక్లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా మార్చుతుంది. మామూలుగా గుడ్డులోని ఈ తెల్ల సొనను ముఖానికి పేస్ట్లా వేసుకొని ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగి వేసి ఆ ముఖం మృదువుగా తాజాగా మారేలా చేసుకోవచ్చు. పైన తెలిపిన బెస్ట్ చిట్కాలు, మీకు నచ్చిన చిట్కాలు ఉపయోగించి మీ చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్చుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.